Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హ్యాట్రిక్ కొడతారా? మూడో విజయం కోసం జగన్ వెయిటింగ్. ఇప్పుడు వైసీపీలో ఇదే చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలలో రెండు వరుస తీర్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా వచ్చాయి. రెండు కూడా కీలకమైన తీర్పులే అని చెప్పాలి. ఇదే సందర్భంలో కోర్టులు ఇచ్చిన రెండు తీర్పులు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీతో పాటు ప్రతిపక్షాలన్నింటికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. అందుకనే తొందరలో రాబోయే మూడవ తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందా అనే చర్చ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ నేతలు వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ముందు హైకోర్టులోనే కేసు వేస్తే అత్యవసరమని జేఏసీ తొందరపెట్టింది. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లమని చెప్పడంతో జేఏసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ జేఏసీకి బాగా తలంటు పోసింది. కేసు ఉపసంహరించుకుంటారా లేకపోతే కొట్టేయమంటారా అని అడిగితే కేసు ఉపసంహరించుకున్నారు. వెళ్ళి హైకోర్టులోనే తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పడంతో మళ్ళీ ఇక్కడ కేసు వేశారు. ఆ కేసునే ఇప్పుడు కోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పుతో అమరావతి ప్రాంతంలో సుమారు 50,000 మందికి పట్టాలు ఇవ్వడానికి 1,134 ఎకరాలలో 10 లేఅవుట్లు రెడీ అయిపోయాయి. ఈ నెల 15వ తేదీలోగా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇంతకుముందు అమరావతి ముసుగులో జరిగిన భూ కుంభకోణంతో పాటు ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తదితరాల కుంభకోణాలపై సిట్ విచారణ చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై ఎందుకు ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోకూడదో చెప్పమని పిటిషనర్లను అడిగింది. దానికి పిటిషనర్లు ఏమీ సమాధానం చెప్పలేకపోవడంతో కేసు కొట్టేసి విచారణ చేసుకోమని తీర్పు చెప్పింది. నిజానికి ఈ రెండు తీర్పులు కూడా ప్రతిపక్షాలన్నింటికీ మింగుడు పడనివ్వనే చెప్పాలి. ఇదే సమయంలో మూడు రాజధానుల అంశాన్ని కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. జూలైలో విచారణ జరగబోతోంది. రెండు వరుస కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో మూడవ కేసు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకనే మూడవ కేసు తీర్పు కోసం అధికార పార్టీ ఎదురుచూస్తోంది.